హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఫొటోస్ ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్గా నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ పిక్స్లో మీరు చూస్తున్నారు సో ఈసారి నేను ఒక చిన్న వీడియో తీశాను అంటే వ్లాగ్ అనే చెప్పాలి ఒక ఫ్రెండ్ అడిగారనమాట పూజ ఎలా చేస్తే త్వరగా అయిపోతుంది అనేసి సో ఇలా పెట్టిన తర్వాత నాకు అనిపించింది సో ఒకసారి మీకు కూడా చూపిద్దాము నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది నేను వెరైటీస్ ట్వంటీ వెరైటీస్ చేస్తాను అయినా కూడా కొంచెం త్వరగా చేస్తూ ఉంటాను అనమాట అది ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం సో అది తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కనుక మీరు చూసినట్టయితే నెక్స్ట్ టైం ఎవరైనా ఎక్కువ వెరైటీస్ తక్కువ టైంలో అండ్ పని కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట అది ఎలా అన్నది ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా ఏంటంటే నేను ఇక్కడ ఒక కుక్కర్ అనేది తీసుకొని అందులో బ్లాక్ చనా వైట్ చన అండ్ పెసరపప్పు అంటే మనం బ్లాక్ చెన తాలింపు పెడతాము అండ్ వైట్ చన తాలింపు అండ్ ఇంకొకటి పెసరపప్పు నాన్ నేను ఇందులో ఉడకపెడుతున్నాను పెడుతున్నాను అది ఎందుకు ఏంటి అన్నదైతే నేను వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఈ పక్కన కుక్కర్లో వచ్చేసి నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను అండ్ మిడిల్లో నేను కొంచెం పాలు వేడి చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత ఏం చేస్తాను ఏ వెరైటీలు చేస్తాను అన్నది మీరు ఇప్పుడు చూసేద్దరు కానీ ఈ మూడు అయ్యే లోపు ఈ మధ్యలో మనకి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ గార్లిక్ అని నేను పప్పు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇది వచ్చేసి నేను ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను అంటే సైమల్టేని స్గా మనం ఒక పని చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనకి ఈ మూడు పెట్టుకున్నాను పప్పు కూడా పక్కన గ్రైండ్ అయిపోతుంది ఇక్కడ పాలు వచ్చేసి నాకు మరిగిపోయాయి అనమాట ఇది నేను తీసి పక్కన పెట్టుకున్నాను సో కుక్కర్ను కూడా నేను అటువైపు జరుపుకొని నెక్స్ట్ ఐటెమ్స్ ఏం చేయాలి అన్నది ఇప్పుడు దీని మీద ప్రిపరేషన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక కళాయి అన్నది తీసుకున్నాను ఈ ఒక్క కళాయిలోనే నేను ఏమేమి చేస్తాను అన్నది చూడండి ఇక్కడ వచ్చేసి నేను సేమియాని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కీర్ చేయటానికి అనేసి సో ఈ సేమియా అంతా కూడా నేను ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ కళాయి నేను పెట్టాను పెట్టుకొని ఇప్పుడు సూజీ అంటే ఉప్మా నూక ఉప్మా నూక కూడా నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను వేసుకొని అది కూడా నేను ఫ్రై చేసేసి పక్కకు తీసుకుంటున్నా ఎందులోకి తీసుకుంటున్నా ఇప్పుడు ఏదైతే సేమియాని ఫ్రై చేసి వేశానో అదే గిన్నెలోకి ఇప్పుడు అది ఫ్రై అవుతున్న టైంలో నేను కొంచెం కొబ్బరిని తురుముకుంటున్నాను అనమాట ఇది దేనికి అన్నది కూడా నేను తర్వాత చెప్తాను చూసారు కదా అది అయ్యేలోపు మనకి ఇక్కడ సూజీ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇది కూడా ఆ ప్లేట్లోకి తీసుకున్నాను కదా మళ్ళీ నేను ఆ కళాయిని యాజ్ టీజ్గా మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అన్నది వేసుకుంటున్నాను ఈ గీ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కదా చాలా వరకు స్వీట్స్ అది చేసేటప్పుడు అన్నది మంచి టేస్ట్ని ఇస్తుంది కదా సో అందుకోసమని నేను కొంచెం గీ అన్నది వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను వన్ బై వన్ డ్రై ఫ్రూట్స్ అన్నది నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా వేసుకొని ఒక్కొక్కటి మన ఇంట్లో ఏవే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేసుకొని తీసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే కదా కాజు కిస్మిస్ రెండు ఒకసారి వేస్తే కాజు లైట్గా ఉండిపోతుంది అండ్ కిస్మిస్ అన్నది మాడిపోతుంది కాబట్టి సెపరేట్ సెపరేట్గానే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను చూశారు కదా కాజు అన్నది నేను వేసుకున్న తర్వాత కాజు ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి కిస్మిస్ కూడా నేను వేసుకుంటున్నాను నేను ఎక్కువైతే ఏం యూస్ చేయలేదు ఓన్లీ కాజు అండ్ కిస్మిస్ మాత్రమే నేను యూస్ చేశాను అనమాట ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కకి తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ కూడా బంద్ చేసేస్తాను ఎందుకంటే మనం కిస్మిస్ ఒక వాయ తీసేలోపు మిగతావి మనకి మాడిపోతాయి కాబట్టి ఇలా స్టవ్ బంద్ చేసుకొని నేను కిస్మిస్ అన్నవి తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏదైతే మనకి గీ కళాయిలో వేడిగా ఉందో అది నేను వచ్చేసి ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీంతో ఏం చేస్తాను అన్నది కూడా మీకు చెప్తాను అండ్ మళ్ళీ ఇదే సేమ్ కళాయిని నేను యధావిధిగా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి గోధుమ నూకంటాం కదా కొంచెం దుడ్డుగా ఉంటుంది అది నేను అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దానికి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఇది స్టవ్ మీద అవుతున్న లోపు నేను పక్కనే వేసుకున్న గార్లకని రుబ్బు వేసుకున్నాను కదా సో అది ఎంతవరకు వచ్చింది అన్నది కూడా నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను సో చూశారు కదా మీరు ఈ ఒక్క కళాయిలోనే మనం ఎన్ని చేసుకున్నాము అన్నది చూసారు కదా ఇలా నలిగిపోయింది నేను ఒక గిన్నెలోకి అయితే నేను తీసేసుకున్నాను ఇది ఈ విధంగా మనకి గారెల రుబ్బు కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇది అవుతున్న లోపు మనకి బూరెల కోసం పైన కోటింగ్కి కావాలి కదా ఆ కోటింగ్ కోసం అనేసి మినప్పప్పు బియ్యం కలిపి నానబెట్టిన మిక్చర్ ఏదైతే ఉందో అది నేను గ్రైండర్లో వేసేసుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ మనం శనగలు అవి వేసుకున్నాం కదా కుక్కర్లో అండ్ ఒక దాంట్లో వచ్చి రైస్ పెట్టాను కదా అవన్నీ కూడా అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకొక చిన్న కళాయి పెట్టాను ఇది దేనికంటే పులిహోర తాలింపు కోసం రైస్ అయితే అయిపోయింది కదా సో మరి పులిహోరకి తాలింపు పెట్టాలి ఇప్పుడు హల్వా కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది ఇది వచ్చేసి గోధుమ నూక హల్వా దుడ్డుగా ఉన్న గోధుమ నూక హల్వా సో ఇది నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ పక్కన వచ్చేసి ఆయిల్ కూడా ఇలా మరుగుతూ ఉంది దేనికోసం పులిహోర తాలింపు కోసం ఈ రెండు ఏవైతే మనకి ప్రిపేర్ అయ్యాయో తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను దీంట్లో వేసింది ఏంటంటే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా నూక అనమాట అది అయ్యేలోపు నేను ఇక్కడ అటుకులు తీసుకొని ఒక గిన్నెలో నానపెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి పుట్నాల పప్పు ఈ పుట్నాల పప్పుతో కూడా నేను ఏం చేస్తాను అన్నది మీకు తర్వాత చెప్తాను ఇందులో వచ్చేసి గోధుమ నూక ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోయింది ఇది నేను కొంచెం మాత్రమే ఒక గిన్నెలోకి తీస్తున్నాను ఇందులో ఇంకా కళాయిలో కొంచెం మిగిలిందనమాట అది ఏంటంటే నేను బూరెలు చేయడానికి లోపల పూర్ణం కింద దీన్ని యూస్ చేస్తున్నాను సో చూసారా ఒక్క దాంతోనే ఎన్ని ఐటమ్స్ అన్నది మనం ప్రిపేర్ చేయగలుగుతున్నాము అండ్ ఇదే కాకుండా నేను ఇంకొంచెం పక్కన ఉపమానం ఒక ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను దాంతో ఏం చేస్తాను అన్నది ఇప్పుడు చూద్దరు కానీ ఇక్కడ నేను ఏంటంటే డైనింగ్ టేబుల్ మనకి ప్లాస్టిక్ క్లాత్ కదా వేడివి ఏమన్నా పెడితే అది పాడవుతుంది అనేసి ఈ మ్యాట్ ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు చూపించాను సో ఆ మ్యాట్ మీద ఇవన్నీ పెట్టుకున్నాను మీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే ఉపమాన ఒక కొంచెం ఇంకా మిగిలించాను అన్నానో అది ఈ ప్లేట్లో ఉందనమాట పుట్నాల పిండిని కూడా నేను ఫ్రై చేసుకున్నాను దీంతో లడ్డు అండ్ దాంతో రవ్వలాడు అన్నది నేను చేయబోతున్నాను చూశారు కదా ఇందాకల ముందు మనం ఏదైతే మరిగించిన గీని పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు దీనికి మనం యూజ్ చేస్తాం ఇది వచ్చేసి అటుకుల ప్రసాదం కొబ్బరి కూర అని కదా ఆ కొబ్బరి కోరి కొంచెం షుగర్ అందులో వేసి మిక్స్ చేశాను ఇప్పుడు వచ్చేసి చూడండి నేను మూడు కళాయిల్ని వెలిగిస్తున్నాను ఇందులో ఏం చేస్తానన్న చూదురు కానీ ఇక్కడ ఏదైతే మనకి సిల్వర్ గిన్నె కనిపిస్తుందో అందులో నేను దద్దోజనం తాలింపు అండ్ పెరుగ్ తాలింపు అండ్ శనగలు రెండు కూడా నేను ఇందులోనే ఫ్రై చేసుకున్నాను అనమాట మిడిల్లో ఏదైతే పెట్టానో అది కీర్ కోసం అంటే అన్నం పాయసం అంటాం కదా దానికోసం పెట్టాను ఈ కళాయిలో వచ్చేసి నేను చక్కెర పొంగల్ చేయటానికి ముందు చెప్పాను కదా పెసరపప్పు దేని కొడుకు పెడుతున్నానని ఈ చక్కెర పొంగల్ కోసం అనమాట సో ఈ చక్కెర పొంగల్ కోసం అని ఆ ఉడకపెట్టిన పెసరపప్పు ఏదైతే ఉందో అది అందులో వేసుకొని ఇందులో అయితే చక్కెర పొంగల్ అయిపోతుంది మిడిల్లో అన్నంతో చేసుకున్న పరవాన్నం అవుతుంది ఇటువైపు అయితే మాత్రం నేను ఇదంతా నేను మీకు చూపించలేదు శనగలు ఫ్రై చేసేసాను దద్దోజనానికి కూడా నేను ఇందులోనే తాలింపు కోసమని పెట్టుకున్నాను అండ్ పెరుగు గారుల కోసం కూడా నేను ఇందులోనే పెట్టుకోవటం అనేది జరిగింది మొత్తం అంతా చూపిస్తే మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా అనేసి ఇప్పుడు చూశారు కదా చక్కెర పొంగల్లోకి ఏదైతే నేను రైస్ ఒకే కుక్కర్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ రైస్ని కొంచెం కొంచెంగా ఒక్కొక్క ఐటెంలో అన్నది నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో చక్కెర పొంగల్లో ఆ రైస్ అన్నది యూస్ చేశాను చూశారు కదా మనకి దద్దోజనం కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ మధ్యలో ఏదైతే ఉందో అందులో నేను కొంచెం పరమాన్నం అన్నది చేసుకోవటానికి ఆ రైస్ వేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి రెండు రకాల పులిహోర చేస్తున్నాను ఒకటి వచ్చేసి చింతపండు పులిహోర ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఈ రెండు వెరైటీస్ అనేవి ఇక్కడ నేను చేస్తున్నాను అండ్ మిగిలిన రైస్ ఏదైతే ఉందో అది నేను కొంచెం పరమాణం కోసం వాడతాను ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఏంటేంటి చేస్తున్నాను అన్నది చూడండి అంటే మీకు ఇది నేను చూపించలేదు ఇవన్నీ చేసిన తర్వాత చక్కెర పొంగల్ చేసిన తర్వాత అంటికి పోతుంది కదా సో నేను ఒక్కసారి దాన్ని కొంచెం క్లీన్ చేసుకున్నా ఈ కళ అయిన మాత్రం అటువైపు వచ్చేసి నేను తీపి గారెల కోసం అనేది స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం బెల్లం అనేది వేసుకుంటున్నాను వేడివేడిగా వేసుకుంటే పాకం బాగా పడుతుంది కాబట్టి సో ఇందులో ఈ కళ ఏదైతే పెట్టానో ఇందులో నేను బూరెల్ని వేసుకుంటున్నాను మూడు రకాల గారెలను వేసుకుంటున్నాను అంటే కళాయిలో గారెలు వేసినా అది తీసి డిఫరెంట్ డిఫరెంట్గా పెడతాం కదా ఒకటి వచ్చేసి చప్పటి గారెలు చేస్తున్నాను ఇంకొకటి తీపి గారెలు ఇంకొకటి పెరుగు గారెలు అండ్ ఇంకా ఇందులోనే నేను బూరెలను కూడా చేసేసుకున్నాను పొంగడాలు వేశాను అండ్ పూరీని కూడా ఇందులోనే వేసుకున్నాను అన్నీ చేయటం ఎందుకనేసి నేను జస్ట్ మీకు లైట్గా చూపిస్తున్నాను సో ఫైనల్గా మా ఇంట్లో లక్ష్మీదేవిని నేను ఈ విధంగా పెట్టుకున్నాను నేను మీకు ముందుగా వీడియోలో చెప్పినట్టుగా మాకు కలసం కానీ ఏమీ లేదు కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను జస్ట్ ఈ విధంగానే డెకరేట్ చేస్తాను అమ్మవారిని అండ్ ఈ ట్వంటీ వన్ వెరైటీస్ అన్నది నేను పెట్టడం అనేది జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అంటే చూశారు కదా ఎక్కువ గిన్నెలు కాకుండా తక్కువ గిన్నెలతో కొన్ని ఐటమ్స్ యూస్ చేసి ఎక్కువ వంటకాలు ఎలా చేసుకుంటున్నాము అన్నది మీకు తెలిసిందని అనుకుంటున్నాను వీలైతే మీరు కూడా ఇలా చేసుకోవాలి అనుకుంటే మనకి టైము మిగులుతుంది అండ్ ఇన్ ద సేమ్ వే ఎక్కువ వంటకాలు చేసుకున్నాము అన్న తృప్తి కూడా మనకు ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని కనుక మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వరలక్ష్మి వ్రతం అందరూ కూడా చక్కగా జరుపుకొని మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో ఇంకా మంచి మంచి అప్డేట్ కోసం ఇన్స్టాను కూడా మీరు నాతో ఫాలో అవ్వచ్చు